హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నేను వెజిటబుల్స్ క్లీనింగ్ చేయడానికి ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. వెజిటబుల్స్, గ్రాసరీస్, కూరగాయలు, సరుకులు, ఫ్రోజన్ ఫుడ్ అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ ఒక 50 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టేసి ఉంచానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకోవచ్చు. 1 పావు కప్పు ఉప్పు వేశాను. నేను ఈ ఉప్పు కూరగాయలు అవి కడగటానికే బాగా తక్కువ రేటు తెప్పించానండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ పసుపు అనమాట, ఎందుకంటే చాలా ఎక్కువే వేసి యూజ్ చేస్తే బెటర్ అనమాట. చాలా ఎక్కువ గ్రాసరీసే క్లీన్ చేస్తాను ఈరోజు. వెనిగర్ యూజ్ చేసే వాళ్ళు అయితే ఒకసారి ఆలోచించాలండి. మీరు వెనిగర్తో క్లీన్ చేయాలి వెజిటబుల్స్ అని అనుకుంటే 3 కప్పుల నీళ్ళకి 1 కప్ వెనిగర్ వేసి చేయాలండి. అంటే 1 బకెట్ నీళ్లు మీరు వేశారనుకోండి, 1 పావు బకెట్ వెనిగర్ వేయాలన్నమాట. లేకపోతే వేస్ట్ అనమాట, అది యూజ్ చేసినా కూడా. దాని గురించి మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేయొచ్చు కావాలనుకుంటే. ఇక్కడ నేను 3 బకెట్స్లో వాటర్ పెట్టుకున్నాను. ఈ బ్లాక్ దాంట్లోనేమో నార్మల్ వాటర్ ఉన్నాయి, వేరే వాటిలన్నిటిలోనేమో వేడి నీళ్ళు ఉన్నాయన్నమాట. కొంచెం బాగా వేడిగా ఉన్నాయే పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, చింతపండు కలిపిన వాటర్ని ఈ బకెట్లో ఉన్న వాటర్లో వేస్తున్నాను. వెనిగర్తో యూజ్ చేయడం కన్నా నార్మల్ ఇంకా మామూలుగా ప్లెయిన్ వాటర్తో యూజ్ చేస్తేనే బెటర్ అంటండి. ఎందుకంటే వెనిగర్ని మీరు కలపగలిగితే 1 బకెట్కి 1 పావు బకెట్ వెనిగర్ వేస్తే వేయాలి, లేదంటే ఇంకా వేసినా వేయకపోయినా ఒకటేనంట. సో అందుకని వెనిగర్ కంటే కూడా మీరు పసుపు, చింతపండు, ఉప్పు ఇలాంటివి యూజ్ చేయగలిగితే చాలా బెటర్ అన్నమాట. సో ఇలా కలిపెట్టుకున్న వాటర్ని అన్నింటిలో ఈక్వల్గా వేస్తున్నాను నేను. ఈ వాటర్తో అన్నీ కూడా క్లీన్ చేయొచ్చండి, కూరగాయలే కాదు. నేను ఈరోజు ఫ్రోజన్ వెజిటబుల్స్ అన్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఆనియన్స్. మీరు అమెరికాలో ఉన్నట్టయితే మీరు కానీ మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ అమెరికాలో ఎవరన్నా ఉంటే కొన్ని రోజులు ఉల్లిపాయలు కొనొద్దని చెప్పండి. ఎర్ర ఉల్లిపాయలైనా తెల్ల ఉల్లిపాయలైనా 4 రకాల ఉల్లిపాయలు ఉంటాయి, ఏవి కూడా కొనకపోతేనే బెటరు. ఎందుకంటే సాల్మొనెల్లా అనే ఏదో బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయంటండి. అన్నీ కంటామినేటెడ్ అయ్యాయంట. సో అవన్నీ బాగా డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఇప్పటికీ అమెరికాలో 640 కేసులు వచ్చాయంట దానివల్ల ఎఫెక్ట్ అయిన పీపుల్. దాదాపు 80 మంది హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారంట. సో అది సీరియస్గానే ఉంది. సో మేము 15-20 డేస్ నుంచి ఆనియన్స్ యూజ్ చేయట్లేదు. సో చెప్దామని అనుకుంటున్నాను, ప్రతి వీడియోలో మర్చిపోతున్నాను. సో ఈ వీడియోలో మెన్షన్ చేశాను. ఇక్కడ వచ్చేసి కొంచెం వేడిగా ఉన్న నీళ్ళలో పియర్ ఉంటుంది కదా ఫ్రూట్ అండి, అది కూడా ఒక ఫ్రూట్. ఆ ఫ్రూట్స్ని దాంట్లో సోక్ చేసి పెట్టేశాను ఫస్ట్. దాదాపు 10 నిమిషాల వరకు అందులోనే ఉంచుతాను. ఈలోపు ఇవి చల్లగా ఉన్న వాటర్ అండి, బాగా వేడి నీళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే ఫ్రోజన్ ఫుడ్ని హాట్ వాటర్తో కడగొద్దు అని చెప్పి నేను కొంచెం చల్లగా ఉన్న నీళ్ళలో చింతపండు, ఉప్పు, పసుపు కలిపినవి. ఇది ఫ్రోజన్ బెర్రీస్ అన్నమాట, స్ట్రాబెర్రీస్ అవి ఉంటాయి కదా అవి. సో ఈ కవర్లో అన్ని కార్నర్స్ అన్నమాట, అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా మంచిగా ముంచి రబ్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల 43 స్టేట్స్లో అండి అమెరికాలో, 43 స్టేట్స్లో ఇప్పటికీ ఎఫెక్ట్ అయ్యారంట పీపుల్. దాదాపు 840 పీపుల్ ఎంతో చెప్పాను కదా ఇందాక. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూఎస్లో ఉంటే కూడా ఒకసారి వాళ్ళతో కాల్ చేసినప్పుడు అలా వాళ్ళతో చెప్పండి. సో మేము కూడా 15-20 డేస్ నుంచి యూజ్ చేయట్లేదు. ఇవి వచ్చేసి ఫ్రోజన్ పీస్ అండి, గ్రీన్ పీస్ ఉంటాయి కదా ఇవి కూడా నేను ఎక్కువే యూజ్ చేస్తాను, చాలా హెల్దీ అని చెప్పి. సో ఈ ప్యాకెట్ని కూడా మంచిగా వాటర్లో పెట్టేసి క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ క్లీన్ చేసేంతసేపు నేను టమాటోస్ని, పియర్స్ని, కొన్ని వెజిటేబుల్స్ని వాటర్లో సోక్ చేసే వాటిని ముందే సోక్ చేసి పెట్టేశానమాట. అంటే కాసేపు నానబెట్టి తర్వాత క్లీన్ చేస్తే బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి కినోవా అండి, జస్ట్ ప్యాకేజీరే ఉంది. సో ఇదేంటంటే ఇది కూడా అంతే, నేను అక్కడ సందులు అన్నీ ఉన్నాయి కదా అదంతా కవర్ అయ్యేలాగా అందులో పెట్టేసి రబ్ చేసి క్లీన్ చేస్తున్నాను. వీటిని డిసన్ఫెక్టింగ్ వైప్స్తో కూడా చేయొచ్చండి. డిసన్ఫెక్టింగ్ వైప్స్ లేని వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట. వాటర్ ఏం అందులోకి వెళ్ళవు, జిప్ లాక్ ప్యాకేజ్ అంతా గట్టిగానే మంచిగానే ఉంది. సో ఇలాంటి వాటిని వాటర్లో పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. కూరగాయలు అవి క్లీన్ చేయడానికి సోప్ వాటర్ మాత్రం అసలు యూజ్ చేయొద్దండి. ఈ పసుపు ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి, చాలా మంచిది. ఇది వచ్చేసి ఫ్రోజన్ చికెన్ నగ్గెట్స్. ఇవి నేను కాస్కో నుంచి తెప్పించుకున్నానండి, కానీ నాకు ఎందుకు ఫస్ట్ టైం తెప్పించాను, టేస్ట్ అస్సలు నచ్చలేదు. బట్ ఎప్పుడన్నా చికెన్ తినాలనిపిస్తే తినొచ్చు కదా అని తెప్పించాను.
సో మీరు ఇవి ఫ్రోజన్వి ఇవి క్లీన్ చేయాలని అనుకుంటేనేమో వెరీ హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్లో పెట్టి రబ్ చేయాలి. అదే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనుకోండి, కొంచెం వేడిగా ఉన్న నీళ్ళల్లో పెట్టుకుంటేనే మంచిదన్నమాట. సో నేను ఏ రోజు అయితే కూరగాయలు అవి తెప్పిస్తాను అని అనుకుంటున్నాను, అప్పుడే 2 అవర్స్ ముందే చింతపండు నానబెట్టేస్తానండి హాట్ వాటర్లో. మీ దగ్గర 2 అవర్స్ టైం లేదు అని అనుకుంటే స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టేసి బాగా కాగుతున్న వాటిలో చింతపండు వేసి చింతపండు గుజ్జు తయారు చేసుకొని అది కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. ఎక్కువ చింతపండు వేసి యూస్ చేస్తేనే బెటర్ అండి. నేను దాదాపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, 50 నుంచి 100 గ్రాముల వరకు ఉండొచ్చు అది. సో నేను వెయిట్ చూడలేదు, వెయింగ్ మిషన్ మీద మెజర్ చేసి ఏమి పెట్టలేదు. ఇవి వచ్చేసి చియా సీడ్స్ ఆర్గానిక్వి, ఇది కూడా అంతే క్లీన్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ప్యాకెట్స్ ఉన్నా కూడా ఈ వాటర్లో క్లీన్ చేయొచ్చు, పసుపు అది ఎలాంటి వాటినైనా చంపేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇవి ఆల్రెడీ ఒక 5-10 మినిట్స్ నానాయి. నానిన తర్వాత వాటిని బాగా రబ్ చేసి పక్కనే ఒక పెద్ద క్లాత్ పెట్టేసుకొని ఉంచుకున్నాను, వాటి మీద వేసేస్తుంటే ఆరిపోతున్నాయి. ఈ ఫ్రోజన్ వన్ని ఏమో మా హస్బెండ్ వేరే ఒక టవల్తో తుడిచేసి శుభ్రంగా తను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నారు. ఎక్కువసేపు బయట ఉంచకూడదు కదా ఫ్రోజన్ ఫుడ్ని, అందుకని తను తొందరగా పెట్టేశారు అవి లోపల. సో ఈరోజు పియరు టమాటోసు చాలా కొన్ని వెజిటబుల్సే తెప్పించుకున్నాను, బట్ ఎక్కువ క్వాంటిటీలో, పెద్ద కాస్కో నుంచి కదా అన్నీ కొంచెం బల్క్లో వస్తాయి. ఇది పసుపు డబ్బా కూడా ఎందుకు తెప్పించానంటే ఇలా క్లీనింగ్కే చాలా ఎక్కువ యూస్ చేస్తున్నాను, సో తొందరగా అయిపోయింది ఇంతకుముందు ఉంది. అందుకని చాలా నవ్వొస్తుంది కదా పసుపుని పసుపు నీళ్ళలో కడుగుతూ ఉంటే, బట్ తప్పదండి ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఇక్కడ చెప్పాను కదా ఇందాక పియర్తో పాటే కొన్ని టమాటోస్ కూడా సోక్ చేసి పెట్టాను అని, ఇవి కూడా బాగా వేడి నీళ్ళేనండి, గోరువెచ్చటి కంటే కూడా ఎక్కువ వేడి నీళ్ళే పెట్టాను. సో ఆ వాటర్లో నానబెడితే ఏంటంటే వాటి మీద పెస్టిసైడ్స్ ఉన్నా ఏమున్నా కూడా పోతాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కాబట్టి బయట ఇంకా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. మీరు కరోనా వైరస్ దాన్ని పోవాలి అంటే హాట్ వాటర్లో పెట్టి కడుగుతుంటేనే చాలా మంచిది. మీరు చూస్తే ఇక్కడ బ్రెడ్ని నేను ఇలా వాటర్లోనైనా పెట్టి కడగొచ్చు, లేదంటే డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్తో పైన క్లీన్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చండి. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత, నేను 2 ప్యాకెట్స్ తెప్పించాను, 2 ప్యాకెట్స్కి పైన ఒక కవర్ వచ్చిందనమాట. సో అసలు ఇవి నీట్గానే ఉంటాయి, ఆల్రెడీ పైన ఇంకొక కవర్ ఉంది, పై కవర్ పడేసి ఇవి లోపల కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి అవి కూడా వాటర్లో పెట్టి చూపిస్తున్నాను మీకు. ఈ పసుపు వాటర్లోనే ఒకసారి అన్ని సైడ్స్ కడిగేసి, సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడే ఇలా ఓపెన్ చేసేసి, మా హస్బెండ్ అడిగితే తను ఒక బాక్స్ తెచ్చిచ్చారు నాకు, సో ఆ బాక్స్లో నా హ్యాండ్స్ ఏమి లోపల బ్రెడ్కి నా హ్యాండ్స్ ఏమి టచ్ అవ్వకుండా కవర్లోంచి జాగ్రత్తగా ఇలా పడేసేస్తానమాట. ఇలా చేసామనుకోండి కవర్ ఇక్కడ నుంచి ఇక్కడే బయటపడేయచ్చు, ఇది చక్కగా లోపల పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఈజీగా ఉంటుంది కదా, ఇంకా ఈ కవర్ బయట తీసేస్తే అయిపోతుంది అనమాట, అలా చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పాల డబ్బాలు, కొబ్బరి నీళ్ళ డబ్బాలు అలాంటివి ఉంటాయి కదా, ఆల్మండ్ మిల్క్, ఏ మిల్క్ అయినా సరే, చాక్లెట్ మిల్క్ అయినా, సో అలాంటివన్నీ కూడా, ఇది కూడా హాట్ వాటరేనండి, వెరీ హాట్ కాదు, ఇప్పటికీ కొంచెం వామ్ అయిపోయింది అనమాట, ఇంతకుముందు ఫ్రూట్స్ అవి పెట్టాను కదా, సో దాంట్లో వేసేసి పక్కకు పెట్టేసాను అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత అవి కూడా క్లీన్ చేసేస్తాను. ఇవన్నీ కొబ్బరి నీళ్ళ డబ్బాలు అనమాట, ఆర్గానిక్ కోకోనట్ వాటరు. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకనే మీరు చూస్తే చియా సీడ్స్, కోకోనట్ వాటరు, కుకుంబరు ఇవి సమ్మర్లో ఎక్కువ తెప్పిస్తూ ఉంటాను నేను, కొంచెం హీట్ తగ్గిద్ది మన బాడీలో అని చెప్పి. సో ఎగ్స్ కూడా పైన డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్తో క్లీన్ చేయొచ్చు, లేదంటే ఏం చేయొచ్చు అంటే ఇంకొకటి ఎగ్స్ని కూడా తీసేసి ఈ వాటర్లోనే పెట్టేసేయచ్చు అనమాట. నేను పైన డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్తో క్లీన్ చేశాను, కానీ తర్వాత ఎగ్స్ కూడా అన్నీ ఈ పసుపు వాటర్లోనే, ఈ వాటర్ ఇంకా చల్లగా అయిపోయాయండి, వేడేం లేదు ఇప్పుడు. సో ఈ వాటర్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ సర్దేసుకున్నాను అనమాట వేరే బాక్స్లోకి తీసుకొని. సో దీనిపైన ఉన్న బాక్స్ ఇప్పుడే పడేశాను. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీకు ఆనియన్ గురించి ఇంకెక్కువ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్, టేక్ కేర్. ఎనీ క్వశ్చన్స్ ఉంటే కొంచెం కమెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను.